పడుకునేటప్పుడు కూడా ఫోన్ పక్కనుంటే, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలా మంది అదే లోకంలో దానితోనే గడుపుతుంటారు. ఎక్కడికెళ్ళినా ఫోన్ వదలరు. ఆఖరికి పడుకునేటప్పుడు కూడా ఫోన్ పక్కన ఉండాల్సిందే. అలాంటి వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ నుంచి విడుదలయ్యే రేడియో తరంగాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్ మాట్లాడడం వల్ల అధిక స్థాయిలో రేడియేషన్ విడుదలవుతుంది. అప్పుడు పొగలు రావడం, ఫోన్ పేలిపోవడం జరుగుతుంది. అధిక రేడియేషన్ వల్ల తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మొబైల్ రేడియేషన్ వల్ల వచ్చే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి క్యాన్సర్. ఇప్పటికే చాలా మంది స్మార్ట్ ఫోన్ వాడకం ద్వారా క్యాన్సర్ బారిన పడినట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో పలు మొబైల్ కంపెనీలు మొబైల్ డివైజ్లతో పాటు ఇచ్చే సెట్లో హెచ్చరిస్తున్నారు. మనం అవేం చదవం కాబట్టి తెలీదు. ఫోన్ ఎక్కువగా మాట్లాడడం వల్ల వినికిడి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు స్మార్ట్ ఫోన్ వాడడానికి చాలా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.